ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. అన్ని వైపుల నుంచి దాడులను పెంచేసింది. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తుంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ టార్గెట్ గా రష్యా కుట్రలు చేసిందన్న చర్చ జరిగింది. ఇదే సమయంలో జెలెన్స్కీ బంకర్లలో దాక్కున్నాడనే వాదన వినిపించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు పోలాండ్ పారిపోయినట్టుగాను కొన్ని కథనాలు వచ్చాయి. దీనిపై తాజాగా జెలెన్స్కీ స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని తేల్చి చెప్పారు. తాను బంకర్లలో దాక్కోలేదని అన్నారు. కీవ్లోని బాంకోవా స్ట్రీట్లోనే ఉన్నట్టు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. తాను పారిపోయే రకం కాదన్నారు. వెన్ను చూపకుండా యుద్ధంలో గెలవటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. తన ఆఫీసు నుంచే మాట్లాడుతున్నట్లు వీడియోను పోస్ట్ చేశారు. మనోధైర్యమే ఆయుధం కావాలని ఉక్రెయిన్లకు పిలుపునిచ్చారు. ఆయుధాలు లేకపోయినా అంతిమ విజయం తమదే అన్నారు. ఇక జెలెన్స్కీని చంపటానికి వాగ్నర్ గ్రూప్, చెచెన్ స్పెషల్ ఫోర్స్ ప్రయత్నించినట్లు ఇటీవలే ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాతే జెలెన్స్కీ పారిపోయారని కథనాలు వచ్చాయి. అయితే తాను కీవ్లోనే ఉన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వీడియో రిలీజ్ చేశారు